పెళ్ళి ఎంతకాలం అయిందండి? పెళ్ళి 7 ఏళ్ళు. 7 సంవత్సరాలు అయింది. పిల్లలు ఎప్పుడన్నా ఒక్కసారైనా పుట్టారా? పుట్టారండి. ఎప్పుడు పుట్టారు? పాప 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పాపకి. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత గ్యాప్ వచ్చిందా? గ్యాప్ వచ్చింది. మరి తర్వాత ఏమన్నా ట్రై చేశారా? ట్రై చేశాను. ఏమన్నారు? సో అది కొంచెం థైరాయిడ్ అని, అలాగే వైఫ్ కి అది ఎక్స్ కౌంట్ చాలా తక్కువ ఉందన్నారు. ఎక్స్ కౌంట్ తక్కువ ఉందన్నారు. థైరాయిడ్ ఒకటి ఉందన్నారు. థైరాయిడ్ ఉందన్నారు. సో దానికి వాళ్ళు ఐఎఫ్ కానీ డోనార్ కానీ వెళ్ళమన్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక బిడ్డ పుట్టిన వాళ్ళకి కూడా ఐఎఫ్ డోనార్ వెళ్ళమన్నారు. ఎడినో మయోసిస్ ఉంది. మరి ఎక్స్ సరిగ్గా రావట్లేదు, క్వాలిటీ లేవు అని చెప్పారు. ఏది ఒక బిడ్డ పుట్టి 5 ఏళ్ళ బిడ్డ ఉన్న వ్యక్తికి ఐవీఎఫ్ డోనార్ ఎక్కెళ్ళమన్నారు. మరి అలాంటి స్థితిలో మీరు మరి నా దగ్గరికి ఎలా వచ్చారు? సో మీ యూట్యూబ్ లో చూసాను సార్. మా వైఫ్ వీడియోలో చూసింది. యూట్యూబ్ లో చూసి తను ఒక 1 వీక్ తర్వాత నాకు చెప్పింది. సో అక్కడికి వచ్చేసాము. మాకు వచ్చిన ఒక 10 డేస్ కే మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చేసింది. సో అందుకే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ఎలాగది ఏంటి అనుకున్నాము మనం? దేనివల్ల రాలేదు అనుకున్నాం? క్రిములు బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఉందని. క్రిములు ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఉన్నాయి. ఫస్ట్ టైం భూమిలో పొలంలో పంట పండింది, అంటే ఒక బిడ్డ పుట్టింది. మళ్ళీ ఇప్పుడు భూమిలో పంట పండట్లేదు, అంటే బిడ్డ పుట్టట్లేదు. అంటే ఏమై ఉంటది అంటే, ఒకసారి బిడ్డ పుట్టి మళ్ళా ప్రెగ్నెన్సీలు రావట్లేదు అంటే, ఒకటి భూమిలో సారం అయిపోద్ది, ఎరువు వేసుకోవాలి, రైతు ఎరువు వేసుకుంటాడు. అలాగే ఇక్కడ హార్మోన్స్ అయిపోయి ఉండాలి, హార్మోన్స్ ని సరి చేయాలి అని చెప్పాను నేను. ఏమన్నా తక్కువైతే వాటిని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పాను. ఈ ఎడినోమయోసిస్లు లోపల ఎండోమెట్రియల్ పొరల్లో థిక్నెస్లో తేడాలు రావడాలు, అండము రాకపోవడాలు, పెరగపోవడాలు, పగలకపోవడాలు, ఇవన్నీ హార్మోన్లో ఇంబ్యాలెన్స్. ఓకే. సో అండం క్వాలిటీ తగ్గిందంటే, క్వాలిటీ పెంచడానికి భూమిలో క్వాలిటీ తగ్గిందంటే మనం ఎరువు యూరియా నత్రజని ఎలా జల్లి దాని క్వాలిటీ పెంచుతామో, అలాగే ఇక్కడ కూడా మనము హార్మోన్స్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పాం. అలాగే క్రిములు ఒకటి ఉంటాయి. భూమిలో ఫస్ట్ టైం పంట పండింది, ఎందుకని అప్పుడు క్రిములు లేవు, విత్తనాలను తినే పురుగు లేదు, భూమిని నాశనం చేసే పురుగు లేదు. ఇప్పుడు ఏమైంది? పురుగు వచ్చింది. పురుగు వచ్చినప్పుడు మేము విత్తనాలు నాశనం చేస్తుంటాయి. ఒకవేళ మొక్కలు వచ్చినా మొక్కలైనా తినేసి చీడపీడ రూపంలో పైరును నాశనం చేస్తుంది, అబార్షన్ చేస్తుంది అని చెప్పాను. ప్రెగ్నెన్సీ రాదు, వచ్చిన అబార్షన్ చేస్తాయి. అదే సార్, అదే చెప్పారు హాస్పిటల్. అందుకోసం అని చెప్పి మనం ఏం చేసాం, ఈ ప్రెగ్నెన్సీని రప్పించడానికి, ఆ అభాషణలు అవ్వకుండా ఉండడానికి క్రిములు అనేవి ఒక కారణం ఉంది, వాటిని తొలగించాలి అని చెప్పి టెస్టులు చేసాం, హార్మోన్లు టెస్టులు చేసాం. వాటికి సంబంధించిన మందులు ఇస్తూ ఉండగానే మధ్యలోనే మీ కోర్స్ మధ్యలోనే ట్రీట్మెంట్లోనే వచ్చేసింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అంటే మెయిన్ మేజర్ క్రిములు తొలగగానే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. 5 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ కేవలము 1 నెలలోపే మీకు మందులు కోర్స్తోనే వచ్చేసింది. అంటే ఆ క్రిములు హార్మోన్లు అని మనం చెప్పింది కరెక్ట్ అయింది. అంతేగాని ఈ ఎడినోమయోసిస్లు, అండం లేకపోవడాలు, క్వాలిటీ లేకపోవడాలు, దానికి ఐవీఎఫ్లు డోనార్లు అంటాం కరెక్ట్ కాదు. ఐవీఎఫ్ డోనార్కి వెళ్ళినా మీకు ఫలించదు. ఎందుకంటే అదే చెప్పారు సార్, ఐఎఫ్ వెళ్ళినా సరే నేను చెప్పలేము, డోనార్కి వెళ్ళాను, డోనార్ ఇస్ బెస్ట్. ఆల్రెడీ మాకు 7 ఇయర్స్ పెళ్ళి అయింది, ఆల్రెడీ ఒక 5 సంవత్సరాలు పాప ఉంది. బట్ మాకు 2 ఇయర్స్ నుంచి మేము ట్రై చేస్తున్నాము. సో చూపించిన హాస్పిటల్ లో వాళ్ళు చెప్పారు, డోనార్కి వెళ్ళండి, మీ వైఫ్ కి ఎక్స్ కౌంట్ కరెక్ట్ లేదు, అండ్ క్వాలిటీగా లేదు. సో యూ షుడ్ గో టు ద ఓన్లీ ఫర్ ద ఐఎఫ్ ఓన్లీ. ఐఎఫ్ అయినా డోనార్, దానికి కూడా వాళ్ళు కన్ఫర్మేషన్ చెప్పటం లేదు. అంటే అవుతుందా కాదా ఐఎఫ్ ప్రాపర్ గా. సో ఎంతో హోప్స్ పెట్టుకుని మనీ పెట్టుకుని పెట్టుకున్నప్పుడు అది ఫెయిల్ అవుతే బాధ ఉంటుంది కదండి. సో అప్పుడు మాకు మీ వీడియో చూసామండి, మీకు చాలా రుణపడి ఉంటామండి. దాన్ని చేతులు దండం పెడతాను అది మాత్రం. అసలు ఈరోజు మా ఫ్యామిలీ చాలా సంతోషం ఉంది సార్, దానికి కారణం మీరు. అది మాత్రం అదేం లేదు, మీరు నమ్మిన దేవుడు నన్ను చూపించాడు, నా వీడియో చూపించాడు, నా దగ్గరికి తీసుకొచ్చేదట్టు చేశాడు, అలాగే నా మాటలు వినేదట్టు చేశాడు, నేను చెప్పినట్టుగా టెస్ట్లు చేయించుకునేదట్టు చేశాడు, నేను ఇచ్చిన మందుల్ని వాడేదట్టుగా చేశాడు. ఇన్ని విషయాలు చేసింది దేవుడు. ఆ దేవుడిని పోరాలి మనం. మన నాదృష్టం మీరే సార్, మాకైతే ఎందుకంటే మేము అన్ని హాస్పిటల్ తిరిగాం కాబట్టి హైదరాబాద్ లో చెప్తున్నాం సార్. సో అంతా అక్కడ ఇన్ని హాస్పిటల్ తిరిగినా సరే హోప్ లేక, సో మా వైఫ్ తనలో తను బాధపడటం, సో చివరికి మా వైఫ్ మీ వీడియో చూడటం, అనుకోకుండా ఇక్కడికి రావటం సక్సెస్ అవ్వటం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాబట్టి ఐవీఎఫ్ లేకోకుండా, డోనార్లు లేకోకుండా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు.
కేవలం హార్మోన్లని క్రిములని సరి చేసుకుని అనేది మనం ప్రూవ్ చేసాం. 1 మంత్లోనే అయిపోయింది, ఎక్కువ టైం కూడా పట్టలేదు. 10 డేసే మీకు వచ్చి టాబ్లెట్స్ 10 డేసే వాడారు, పట్టుకొని అందుకుంది అది. కాబట్టి మనకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ఐవీఎఫ్ లో డోనార్లకు వెళ్ళడం కాదు, లోపల ఉన్న సమస్యను గుర్తించి దాన్ని సరి చేసుకోవడం అనే విషయాన్ని ఎంతో మంది ప్రూవ్ చేశారు. అలాగే మీరు కూడా ఇవాళ ప్రూవ్ చేసి ప్రెగ్నెన్సీగా మార్పు తెచ్చుకున్నారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.